2022 సెప్టెంబర్ నెల కర్కాటక రాశి ఫలాలు. ఈ మాసంలో సంతానానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమగును. ఆరోగ్యవంతమైన సంతానం లభిస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. రావాల్సిన ధనం ఈ మాసంలో చేతికి వస్తుంది. బంధువర్గంతో ఏర్పడిన సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఈ మాసం విజయవంతమైన కాలం. ప్రభుత్వ ఉద్యోగులకు నూతన బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది. గృహంలో అనుకూల మార్పులు ఏర్పడతాయి. నూతన ఆదాయ మార్గాలు లభించడానికి సూచనలు ఉన్నవి. వ్యాపార వర్గం వారికి ప్రోత్సాహకర వాతావరణం ఎదురవుతుంది. ఈ మాసంలో 22 నుండి 24వ తేదీల మధ్య ఒక స్వీయ తప్పిదం వలన అధిక వ్యయం ఏర్పడు సూచన ఉన్నది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వాహన చోదన విషయాలలో జాగ్రత్త అవసరం. 15వ తేదీ వరకు తెలివి ఓర్పు ప్రదర్శనతోనూ ఆ తదుపరి ధైర్యంతోనూ పనులు సానుకూలం చేసుకుంటారు. సమస్యలను ముందుగా గుర్తిస్తారు. 15వ తేదీ తర్వాత కొత్త ప్రయోగాలు చేయకండి. వృత్తి విషయాలలో క్రింది వారి సహకారం సరిగా ఉండదు, కానీ అధికారులు బాగా సహకరిస్తారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. మనస్తాపము, చికాకులుగా ఉన్నను క్రమేపీ సమస్యలకు సరైన పరిష్కారం కనుగొనటం వలన ప్రతికూలతను అధిగమిస్తారు. వృద్ధి స్థిరాస్తులను మార్చడం వలన లాభపడతారు. వ్యాపార లావాదేవీలు అనుకూలము. 2022 సెప్టెంబర్ నెల కర్కాటక రాశి ఫలాలు. ఈ మాసంలో సంతానానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమగును. ఆరోగ్యవంతమైన సంతానం లభిస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. రావాల్సిన ధనం ఈ మాసంలో చేతికి వస్తుంది. బంధువర్గంతో ఏర్పడిన సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు ఈ మాసం విజయవంతమైన కాలం. ప్రభుత్వ ఉద్యోగులకు నూతన బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది. గృహంలో అనుకూల మార్పులు ఏర్పడతాయి. నూతన ఆదాయ మార్గాలు లభించడానికి సూచనలు ఉన్నవి. వ్యాపార వర్గం వారికి ప్రోత్సాహకర వాతావరణం ఎదురవుతుంది. ఈ మాసంలో 22 నుండి 24వ తేదీల మధ్య ఒక స్వీయ తప్పిదం వలన అధిక వ్యయం ఏర్పడు సూచన ఉన్నది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా వాహన చోదన విషయాలలో జాగ్రత్త అవసరం. 15వ తేదీ వరకు తెలివి ఓర్పు ప్రదర్శనతోనూ ఆ తదుపరి ధైర్యంతోనూ పనులు సానుకూలం చేసుకుంటారు. సమస్యలను ముందుగా గుర్తిస్తారు. 15వ తేదీ తర్వాత కొత్త ప్రయోగాలు చేయకండి. వృత్తి విషయాలలో క్రింది వారి సహకారం సరిగా ఉండదు, కానీ అధికారులు బాగా సహకరిస్తారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. మనస్తాపము, చికాకులుగా ఉన్నను క్రమేపీ సమస్యలకు సరైన పరిష్కారం కనుగొనటం వలన ప్రతికూలతను అధిగమిస్తారు. వృద్ధి స్థిరాస్తులను మార్చడం వలన లాభపడతారు. వ్యాపార లావాదేవీలు అనుకూలము.